పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా సాగర్ చంద్ర చంద్రదర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం భీమ్లా నాయక్ ఈ సినిమాలో నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు మలయాళంలో సూపర్ హిట్ అయిన యప్పనం కోషియంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఫిబ్రవరి ఇరవైఐదు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా కథ ఏమిటి సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే కథ పవన్ కళ్యాణ్ ఇందులో భీమ్లా నాయక్ పాత్రలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు అలాగే రానా దానియల్ శేఖర్ మాజీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు అక్రమంగా తరలిస్తున్న మద్యం రవాణాలో భాగంగా డానియల్ శేఖర్ను భీమ్లా నాయక్ అరెస్టు చేయడంతో ఆయన పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల అతనిని అరెస్టు చేస్తారు అప్పటివరకు అతను ఒక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సముద్రఖనీ కుమారుడని మాత్రమే తెలుసు డానియల్ శేఖర్ ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ అని తెలియని పవన్ కళ్యాణ్ అతనిని అరెస్టు చేస్తారు విషయం తెలుసుకున్న భీమ్లా నాయక్ డానియల్ శేఖర్ కు క్షమాపణలు చెప్పి వదిలేస్తాడు అయితే తనకు జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకుని డానియల్ శేఖర్ భీమ్లా నాయక్ ఉద్యోగం పోయేలా చేస్తారు ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ చివరికి చంపుకొనే వరకు వెళ్తారు మరి వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా ముగిసింది చివరికి కథ ఎటువైపు నడిచింది అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే నటీనటుల నటన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడని చెప్పాలి రానా కూడా డానియల్ శేఖర్ పాత్రకు ఎంతో అద్భుతంగా సెట్ అయ్యారు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం గ్యారంటీ ఒకరిపై మరొకరు పడుతూ ఈ సినిమాలో నటించారు ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరు కూడా ఎంతో చక్కగా నటించారు ఇతర నటీనటులు సముద్రఖని రమేష్ మురళీకృష్ణ పాత్రలు కూడా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి తనికేళ్ల భరణి రఘుబాబు వంటి వారి పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ వీరి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది ఇక చివరిగా కమెడియన్ బ్రహ్మానందం అలా ప్రేక్షకులను ఒక్కసారిగా సందడి చేసి వెళ్తారు సాంకేతిక నిపుణులు దర్శకుడు సాగర్కే చంద్రమాస్ ప్రేక్షకులకు ఎలా ఉండాలో అంతే అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు కేవలం పవన్ కళ్యాణ్ పాత్రలను మాత్రమే కాకుండా ఇతర నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా చూపించారు ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రేక్షకులకు అనుగుణంగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను మలిచాడు తమన్ మరోసారి తన మ్యూజిక్ ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించాడు తమన్ బీజిఎం అదిరిపోయింది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అని ఎంతో అద్భుతంగా ఉన్నాయి ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ రాన పాత్రలు సినిమాకి హైలైట్ అయ్యాయి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తమన్ బీజిఎం సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి మైనస్ పాయింట్స్ మొదటి హాఫ్ కాస్త స్లోగా నడవడం రేటింగ్ మూడు ఐదు బే ఐదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి